మనం ఏం చేసాము? కూర్చోండి సార్. హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన స్నేహిత గణంలో ఒక స్నేహితుడు శ్రీ రాంభరత్ గారు ఒక మంచి ప్రశ్న వేశారు. ఈరోజు బంగ్లాదేశ్లో నర్మదా యాగం జరుగుతోంది, హిందువులందరినీ ఊచకోతకు వస్తున్నారు. వేరే చోట పాకిస్తాన్లో కూడా ఇదే జరిగింది, ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతుంది, మన భారతదేశంలో కూడా అక్కడక్కడ జరుగుతూ ఉంది, మన ఈవెన్ మన తెలంగాణలో కూడా చెంగుచెర్యలో నిన్నగాక మొన్న జరిగింది, భయంసలో చాలా జరిగింది. దీనికి ఒక అంతు ఉన్నదా? దీనికి ఒక ముగింపు అనేది ఉన్నదా? దీనికి ఒక సొల్యూషన్ అనేది ఏమన్నా ఉందా? మన చేతుల్లో ఉందా? ఎవరి చేతుల్లో ఉంది? ఎలాగా దీన్ని ఎదుర్కోవాలి, నిర్మూలించాలి అనేది ప్రశ్న అందరిలోనూ ఉద్భవించుతూ ఉంది. కానీ దీనికి సరైన సొల్యూషన్ దొరకలేదు. ఏదో నాకు తోచిన విధంగా నేను సొల్యూషన్ అనేది రాసుకున్నాను, అది మీ అందరికీ వినిపిస్తాను. దయచేసి వినవలసిందిగా ప్రార్థన. మేలుకో హైందవ మేలుకో, హిందువులందరూ బంధువులే. నీ ధర్మాన్ని నీ మతస్థులను ముష్కరమోకం నుండి కాపాడే బాధ్యత నీదే ఉంటుంది. నాదాకారాలేదు కదా అనుకుని ముప్పును అనుకో మాకు. ఎప్పటికైనా ముప్పు రావచ్చు. జాగ్రత్త పడు, సంఘటితమవ్వండి. మిమ్మల్ని మీరు రక్షించుకునే మార్గంలో అన్వేషించి ఆచరణకు తయారుగా ఉండండి. సనాతన ధర్మం రక్షింపబడాలన్నా, హిందూ మతం మనుగడ సాగించాలన్నా కొన్ని ముఖ్యమైన పనులు హిందువులు చేపట్టాలి. అవి సంఘటితం అవ్వటం, ధర్మరక్షణ కొరకు సమిష్టిగా నడవటం, హిందూ ధార్మిక సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఒకే గొంతుకుతో తమ హక్కులను కొరకు నినదించాలి. ఇస్లామిక్ దుష్టచర్యలను, ఆటంకవాదులను ఆట కట్టించాలంటే ముఖ్యమైనవి మదర్సాల మీద దెబ్బ కొట్టడం. దీన్ని నిర్మూలిస్తే సమస్త భూభాగం బాగుపడుతుంది. నిర్మూలన ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు, కాబట్టి దాన్ని ఎదిరించి నిలువరించగలం అని. అది ఎలా? మదర్సాలకు ధీటుగా హిందూ గురుకులను విరివిగా స్థాపించాలి. వీటి బాధ్యతను ఆర్ఎస్ఎస్ తీసుకోవాలి. వీటికి ధన సహాయం ధనవంతులు, తిరుపతి దేవస్థానం, ఇతర ధార్మిక సంస్థలు, మఠాధిపతులు వనరులు సమకూర్చుంచాలి. విద్యాబోధనతో పాటు హిందూ మత రక్షణ కొరకు ఏ చర్యలు చేపట్టాలి, ముష్కరులను ఎలా ఎదుర్కోవాలి, సెల్ఫ్ డిఫెన్స్, స్వీయ రక్షణ పద్ధతులు పిల్లలకు నేర్పించాలి. పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ పిల్లలకు దిశానిర్దేశం చేయాలి. పేదవాళ్ళ పిల్లలను ఎక్కువ ఎవరు కూడా చదువుకోలేదు అనకుండా వాళ్ళకు ఆకలి తీర్చే విధంగా గురుకులాల్లో చేర్పించి వాళ్ళందరికీ చదువుతో పాటు మన ధర్మరక్షణ కొరకు ఈ పిల్లల్ని తయారు చేయాలి. ఇది ఎందుకంటే ఇది మదర్సాలకు ధీటుగా చెప్తున్నాను నేను. ఇది మామూలుగానే విద్యాబోధన చేయొచ్చు, కానీ వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం ఏదో కొన్ని విధాలుగా మనం స్వీయ రక్షణలో ఉండాలిగా. పిల్లలను భిక్షాటన అనేది లేకుండా అందరినీ ఈ గురుకులాల పాఠశాలలో చేర్పించాలి. ఇది మన యొక్క ధర్మము. ప్రతి ఒక్క హిందువు ఎంతో కొంత దీనికి సహాయపడాలని నా ఉద్దేశము. రెండో ఇంకో విధంగా ఏంటంటే, జార్జ్ సోరోస్ అనే వ్యక్తి తన మేధో సంపత్తితో అపారమైన సంపద ధనం సంపాదించి క్రైస్తవ మత ప్రచారానికి, మత మార్పిళ్లకు, చర్చీలకు, కొన్ని ప్రభుత్వాలను కూల్చడానికి, కొంతమంది ముఖ్య నేతలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి డబ్బులు వెదజల్లుతుంటాడు. ప్రింట్ మీడియా, టీవీ ఛానల్స్ అన్నిటినీ కంట్రోల్ చేసి తన సిద్ధాంతాలను అమలు చేయడం ఇతని యొక్క వృత్తి. ఇంకా ఎన్నో కుతంత్రాలు చేస్తుంటాడు. అంచేత ఈయన సిద్ధాంతాలన్నింటిలో కొన్నింటిని మనం తీసుకొని మన ధర్మరక్షణకు, మత మార్పులు నిరోధించడానికి, హిందూ ధార్మిక రక్షణకు హిందువులు ఐకమత్యకు పాటుపడవచ్చు. ఎవరు ఏం చేయాలి? హిందూ మేధో సంపత్తి ఉన్నవారు, ధనంతో పాటు ఏదో సంపత్తి ఉన్నవారు, ధనం ఏర్పాటు ఎలా? కుబేరులు చాలామంది ఉన్నారు, వారిని ఒప్పింప చేసి సంపద నుండి కొంత సొమ్ము రాబట్టాలి. తర్వాత ఎంతోమంది ఎన్ఆర్ఐలు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, ఎంతో సంపద తొలగుతున్నారు, వీరందరినీ ఒప్పించి చాలా కొంత ధన సహాయం పొందవచ్చు. అఖిల భారత హిందూ మహాసభ ఈ కార్యక్రమం చేపట్టాలి. దీని ద్వారా ఏమవుతుందంటే, మనకంటూ ఒక సంస్థ ఉండి జార్జ్ సోరోస్ ఏ విధంగా అయితే ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఈవెన్ అమెరికాను కూడా శాసిస్తున్నాడో అదేవిధంగా మన హిందువుల యొక్క ఒక సంస్థ
ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ఈక్వల్ టు ద జార్జ్ సోరోస్ అనే వ్యక్తి యొక్క సంస్థ ద్వారా మనం కూడా ప్రింట్ మీడియాను కంట్రోల్ చేయాలి, టీవీ ఛానల్స్ని కంట్రోల్ చేయాలి, తర్వాత అవసరమైనంత డబ్బు వెదజల్లాలి, మన హిందూ మతాన్ని రక్షించుకోవాలి. మనం ఎవరి మీద దాడి చేయక్కర్లేదు, ఇదంతా మన స్వీయ రక్షణలోనే చేయవలసిందిగా మన మీ అందరికీ విజ్ఞప్తి. ఇలా ఆలోచించకపోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్నిట్లో వీటిలన్నింటినీ మీరు తీసుకోవాలని నా యొక్క విన్నపం. తర్వాత నెక్స్ట్ హిందువులకు దిక్కేది, సనాతన ధర్మ రక్షకులకు దిక్కెక్కడ? బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, మూకుమ్మడి దాడి, ఇండ్లు తగలబెట్టడం, మానభంగాలు, లూటీలు, చెప్పనలవి కానీ హింస జరుగుతున్నది. ఇది 10 రోజులుగా జరుగుతున్నది ఉన్నది. హిందువులకు గతి ఇంతేనా? దానికి దిక్కెవరు? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే సామెత వినటానికి చాలా బాగానే ఉంటుంది, కానీ మన మాన ప్రాణాలను కాపాడటానికి ఏ విధం మాత్రం ఉపయోగపడదు. మరి ఇన్ని కష్టాలు పడేవారిని రక్షించేవారు లేరా? అంటే ఆ దేశంలో ఎక్కడ అయితే హిందువులు తక్కువగా ఉన్నారో, మహమ్మదీయులు ఎక్కువగా ఉంటారో, అక్కడ హిందువులను సురక్షితంగా ఉన్న హిందూ సోదరులే కాపాడాలి. లేదా తమకు తాము ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకొని ముష్కరమికులను ఎదురుదాడి చేసి ముందు జాగ్రత్త వహించాలి. సో ఈ పద్ధతుల్లో మనం స్వీయ రక్షణ ఆర్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ముష్కరమూకులను, నిస్సహాయులను పసిగట్టి, ముష్కరమూకులు మూకమ్ముడిగా నిస్సహాయులను పసిగట్టి దాడి చేస్తుంటారు. వారు ఉపయోగించేది ఆయుధాలు, కర్రలు, కత్తులు, ఇనుపరాడులు. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏమి చేయలేరు. అందువలన బాధితులందరూ సంఘటితమవ్వాలి. ఒక సురక్షిత ప్రాంతంలో తలదాచుకొని ఉండి దాడి జరిగినప్పుడు ఐక్యమత్యంతో ఈ విషయం అందరికీ తెలియజేయాలి. ఇక ఈ మూకలను ఎదుర్కోవడం ఎలా? ధైర్యంగా ఉండాలి. మూకలు దూరంగా ఉన్నప్పుడే మీరే రాళ్ళ దాడి పంగళకర్రలతో మంచి గోళీకాయలు పెట్టి కొడితే అవతల వాడికి తగిలితే దిమ్మ తిరిగిపోతుంది. దూరంగా ఉన్నప్పుడే ఈ పంగళకర్రలు పెట్టి కొట్టండి, అందులో గోళీకాయలు పెట్టండి. గోళీకాయలు పెడితే ఆ దెబ్బ వాడికి ఉండేళ్ళ దెబ్బ ఎట్లా తగులుతుందో పిల్లకక్క ఏం తెలుసు ఉండేళ్ళ దెబ్బ అంటారనమాట. అదే సమయంలో కొద్ది దూరంలోనే మోకొస్తున్నప్పుడే మీరే ఈ దాడి చేసి రాళ్ళదాడి చేశారంటే వాడికి దిమ్మ తిరిగిపోతుంది. మీకు చెరువుగా వస్తున్నప్పుడు బాగా మరిగించిన నూనె కానీ వేడినీళ్ళు కానీ మీద పోయండి, మిద్దిపై నుంచి ఆరు ఎదురుగుండా పోయండి. మూకలు ఇంకా మీకు దగ్గరగా వచ్చినప్పుడు గుప్పెళ్లతో కారం వాళ్ళ కళ్ళల్లో పడేటట్లు జరగండి. తర్వాత మీరు కూడా ఎదురుదాడి చేయండి. కర్రలతోనూ చేయవచ్చు. తప్పించుకోవాలనే మార్గాలు ముందుగానే తెలుసుకొని ఊహాత్మకంగా ప్రవర్తించాలి. మీరు తలకు హెల్మెట్ ధరించండి, మెడకు స్కార్ఫ్ కట్టుకోండి. ఎందుకంటే కత్తి దెబ్బల నుండి మెడను కాపాడుకోవడానికి స్కార్ఫ్ ఉపయోగపడుతుంది. నెత్తి మీద దెబ్బలు తగలకుండా హెల్మెట్ మిమ్మల్ని కాపాడుతుంది. మంచి దుస్తుల్లో ఉండి 2 స్టీల్ ప్లేట్లు హృదయం చెస్ట్ దగ్గర, 2వది వీపుకు ఉండేలా షర్టు ధరించండి. ఇవి మిమ్మల్ని కత్తిపోట్ల నుండి కాపాడుతాయి. మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తుంచుకోండి, ఎవరే ముందుగా దెబ్బతీస్తారో గెలుపు వాళ్ళదే. ఫస్ట్ స్ట్రైక్ ఆఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్. జై హింద్, భారతమాతాకి జై. జై శ్రీరామ్. ఎక్సలెంట్.